హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ముఖ్యంగా తెలంగాణలో ఈరోజు కోవిడ్ బులెటిన్ రిలీజ్ అయింది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మన ఛానల్ అందించడం అయితే జరుగుతుంది కరోనా కేసులు తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఇక్కడ యాక్టివ్ కేసులు ఏమో ఐదు వేల నూట నలభై ఎనిమిది ఉన్నాయన్నమాట రాష్ట్రంలో ప్రస్తుతం ఐదు వేల నూట నలభై ఎనిమిది కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఇక్కడ కొత్తగా తెలంగాణలో రెండు వందల యాభై ఐదు కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఒకరేమో చనిపోయారనమాట దీంతో కేసుల సంఖ్య ఆరు లక్షల అరవై మూడు వేల రెండు వందల ఎనభై ఒకటి చేరింది మృతుల సంఖ్య మూడు వేల తొమ్మిది వందల మూడుకి పెరిగిందనమాట మహమ్మారి బారిన పడి చికిత్స అనంతరం ఇక్కడ మూడు వందల ఇరవై తొమ్మిది మంది నిన్న కోలుకున్నారు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు లక్షల యాభై నాలుగు వేల రెండు వందల ముప్పై మంది ఆరోగ్యవంతులు అయ్యారనమాట తాజా కేసులు అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో డెబ్బై కేసులు రావడం జరిగింది ఖమ్మం జిల్లాలో ఇరవై రెండు కరీంనగర్లో ఇరవై రంగారెడ్డిలో పదహారు మేడ్చల్ మల్కాజిగిరిలో పద్నాలుగు పెద్దపల్లిలో పన్నెండు హనుమకొండలో పదకొండు కేసులు నమోదయ్యాయి మిగిలిన జిల్లాలో పది కంటే తక్కువ సంఖ్యలో కేసులు అయితే నమోదయ్యాయి అనమాట ఇది ఈరోజు తెలంగాణకు సంబంధించి కోవిడ్ బులెటిన్ అనమాట డైలీ తెలంగాణ కోవిడ్ బులెటిన్ అదేవిధంగా దేశవ్యాప్తంగా కోవిడ్ బులెటిన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మన ఛానల్లోని సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి